శశి దగ్గరికి వెళ్దాం ప్రస్తుతం మనం వెస్ట్ జోన్ డీసీపీ గారు ఏమైతే మన కదనాలు స్పందించి ఆయన కాట చర్చ నిర్వహించి చాలా స్ట్రిక్ట్ గా వెస్ట్ జోన్ లో ఇక గంజాయి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అని చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు ప్రస్తుతం మనం శశి దగ్గరికి వెళ్దాం శశి చెప్పండి ప్రస్తుతం మీరు వెస్ట్ జోన్ డీసీపీ దగ్గర ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం ఈ గంజాయి మీద పోలీసులు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసుల ఇంకా ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ నడవబోతా ఉంది గంజాయికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ చూస్తున్నారు దాని మీద వెస్ట్ జోన్ డీసీపీ గారిని పూర్తిగా అందించే ప్రయత్నం చేయండి శశి ఎస్సినారెడ్డి భాగ్యనగరం లో గంజాయి గుఫ్ గుఫ్ అంటుంది వీధి వీధుల్లో కూడా గంజాయి దొరుకుతుంది ఇదే అంశం మీద ఏబిఎన్ వరుసకత్రాలను ఇప్పటికే ప్రసారం కూడా చేసింది ఈ అంశంపై వెస్ట్ జోన్ పోలీసులు కూడా గంజాయి అరికట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు కొనసాగుతుంది మొదటి రోజు నిర్వహించినటువంటి స్పెషల్ డ్రైవ్ లో సుమారుగా గంజాయి కొనడానికి వచ్చినటువంటి 100 మంది పైన కేసులు నమోదు చేశారు వారందరి మీద కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది సుమారుగా 33 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఈ వారం రోజుల పాటు కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్ కు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ అసలు ఈ కార్డన్ సెస్ ఉద్దేశాలు ఏంటి అసలు ఈ మీ ఏరియాలోనే అంటే ధూల్పేట కావచ్చు మంగళహాట్ కావచ్చు ఈ ప్రాంతాల్లోనే బాగా ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ నడుస్తూ ఉంటుంది అమ్మకాలు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి అంటే మీ అందరికీ తెలిసిన ఒకటి వాస్తవం ఏంటంటే ధూల్పేట ఏరియాలో కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇంతకుముందు గుడుంబ ఏదైతే వ్యాపారం చేసేవాళ్ళో వాళ్ళందరూ అది మానేసిన తర్వాత ఈ గాంజా అమ్మకానికి కొంత అలవాటు పడ్డారు వీళ్ళందరూ ఇప్పుడు క్రమంగా అది కొద్దిగా పెరిగి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ తర్వాత రీటైల్ సేల్ కూడా చేయడం మొదలుపెట్టారు సో ఇటీవల కాలంలో లాక్డౌన్ తర్వాత కొద్దిగా మళ్ళీ న్యూస్లో రావడము తర్వాత అక్కడ కొంత కంప్లైంట్స్ రావడము దీని పట్ల కొంచెం దృష్టి పెట్టి డీజీ గారు సిపి గారు మేమందరం కూడా దీన్ని ఎట్టి పరిస్థితులు అరికట్టాలన్న ఉద్దేశంతో గత 15-20 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ఎక్సైజ్ ఆఫీషియల్స్ అదేవిధంగా ఇతర ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ అన్నింటిని కూడా మేము కోఆర్డినేట్ చేసి దీన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ టేకప్ చేయడం జరిగింది ఈ స్పెషల్ ఫోకస్ ఆన్ గాంజా సో దీంట్లో 15 రోజుల ముందు మేము అక్కడ ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ బల్క్ సెల్లర్స్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత రీటైల్ సెల్లర్స్ వీళ్ళందరూ కూడా సుమారు ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 100 మందికి పైగా ఉంటారు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము దాంట్లో ముఖ్యంగా ఈ పెద్ద డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ సుమారు 15 మందిలో 14 మంది ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇంతకుముందు కేసులు పెట్టే వాళ్ళ మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది పీడీ యాక్ట్లో కూడా పోయారు కానీ వీళ్ళంతా తిరిగి రిటర్న్ వచ్చాక జైలు నుంచి మళ్ళీ ఇదే వ్యాపారము చేసే వీళ్ళు ప్రక్రియ కొనసాగించారు సో కానీ ఇప్పుడు మాత్రము స్పెషల్గా వీళ్ళ మీద ఫోకస్ పెట్టడం తర్వాత రిపీటెడ్ వీళ్ళు అఫెన్సెస్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా వీళ్ళందరినీ మీద నిఘా పెట్టి వీళ్ళని 100% ఇది ఎలిమినేట్ అయ్యేంత వరకు టాస్క్ చేపట్టాలన్నది ఉద్దేశము అదే కాకుండా ఇప్పుడు 24/7 మేము ఇప్పుడు ఫోకస్ పెట్టాము ధూల్పేట్కి బయట నుంచి చాలామంది రీటైల్ పర్చేసెస్ కోసం వస్తుంటారు సో ఇక్కడ రీటైల్ సెల్లర్స్ ఉంటారు చిన్న చిన్న ప్యాకెట్స్ 100, 200 ఇట్లా ఈ మొత్తంలో స్టూడెంట్స్ ఆటో డ్రైవర్స్ ఇతర ప్రాంతాల నుంచి రాచకొండ తర్వాత సైబరాబాద్ లిమిట్స్ నుంచి సిటీలో చాలా ఏరియాస్ నుంచి వీళ్ళందరూ స్టూడెంట్స్ వీళ్ళందరూ ధూల్పేట్కి వచ్చి ఈ గాంజాని కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు సో వీళ్ళందరినీ బయట ప్రదేశాల నుంచి ధూల్పేటలోకి రానివ్వకుండా ఉండడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము సో 24/7 మా పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది ఇప్పుడు అక్కడ బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని ఈ ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అరికట్టడానికి అన్నది మేము ఈ టాస్క్ చేపట్టాము సో బయట నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళని ధూల్పేటలో అరెస్ట్ చేయడం జరుగుతుంది సో అట్లా ఫస్ట్ డే మొన్న మేము రాత్రి ఫోకస్ పెట్టిన తర్వాత ఒక 100 మందిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది దీంట్లో స్టూడెంట్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ తర్వాత ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరినీ పేరెంట్స్ని వాళ్ళ రిలేటివ్స్ని పిలిపించి కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పటికీ కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఈ గంజాయి అమ్మకాలు అలాగే విక్రయాలకు సంబంధించి కూడా అంటే ఎక్కువగా వినియోగించే వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు అది కూడా బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది వినియోగిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో కూడా ఎక్కువగా మాకు పిల్లలే కనిపించారు వారే మాకు సమాచారం అందించారు అంటే వీళ్ళని జైలుకు పంపించే అవకాశం ఉండదు అలాగని చెప్పేసి వీళ్ళకి కేసులు నమోదు చేయకుండా ఉండలేము ఈ జువైనల్ హోమ్ తరలించిన అంటే ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే పిల్లల విషయంలో మీరు ఎలాంటి చర్యలు చేపట్టుకున్నారు అంటే ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే వాళ్ళు
మెటీరియల్ తో పట్టుబడితేనే క్రైమ్ కాదు అది సో ఈ స్టూడెంట్స్ అని చెప్పి ఫస్ట్ టైం వీళ్ళందర్ని కూడా మేము మొన్న కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కి అప్పచెప్పడం జరిగింది సో కానీ సెకండ్ టైం రిపీటెడ్ గా ఇటువంటి ఆఫెన్సెస్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది సో స్టూడెంట్స్ వాళ్ళ చదువు వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇమిడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపే ఉద్దేశం లేదు సో కానీ వాళ్ళు రిపీటెడ్ గా ఇటువంటి ఆఫెన్సెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని రిపీట్ ఆఫెండర్స్ కింద తీసుకొని వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరుగుతుంది సో అందుకని ఇంట్లో అందరు పేరెంట్స్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఎటువంటి ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారో లేదో వాళ్ళు ఏం చేస్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి చెడు అలవాట్లకి వ్యసనము బానిసలు అవుతున్నారా అని చెప్పి వాళ్ళు కూడా గమనించి స్టూడెంట్స్ని వాళ్ళ చిల్ల పిల్లల్ని కౌన్సిల్ చేస్తే కొద్దిగా ఇది తగ్గే ఒక ఇచ్చే సోషల్ థ్యాంక్ యూ శశి చూస్తున్నారు కదా గల్లీ గల్లీలో గంజాయి ఎఫెక్ట్ ఏ రకంగా ఎఫెక్ట్ చూపిస్తుందో పోలీస్ యంత్రాంగం కదిలొచ్చింది వెస్ట్ జోన్ లో ఎక్కడ కూడా ఇక గంజాయి అనవల్ లేకుండా చేస్తామని కూడా డీసీపీ గారు చాలా స్పష్టంగా ఏబిఎన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన నేపథ్యంలో చెప్తున్న పరిస్థితి అలాగే మైనర్లు కూడా దీనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టలేదు వాళ్ళ చదువు అంటే వాళ్ళ ఫ్యూచర్ దృష్ట్యా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నాం రిపీట్ గా వస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్న చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మొత్తం మీద గల్లీ గల్లీ గంజాయి ఏబిఎన్ ఎఫెక్ట్ మీద పోలీస్ యంత్రాంగం కదిలి వచ్చింది ఇకపై చేస్తే మాత్రం ఊరుకోవాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు సుమిత్ర